Hey, what's up, my fighters? Welcome back to our channel, Shadow Boxing Studio. నా పేరు విష్ణువర్ధన్. ఐఎమ్ యూర్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచ్. గైస్, ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్గా జాబ్ పంచ్ని ఎట్లా కొట్టాలో చూద్దాం. జాబ్ పంచ్ అంటే ఏంటి, ఎట్లా కొట్టాలి అనేది నేను ప్రీవియస్ స్టార్టింగ్ వీడియోస్లోనే చెప్పాను. బట్ అయినా కానీ చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ని ఈరోజు ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో చూద్దాం. కానీ గైస్, నేను చెప్పేది ఏంటంటే, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, కష్టమంతా ఇష్టంతో చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మీరు లైక్ చేయట్లేదు, కామెంట్ పెట్టండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ ఏమీ లేదు, ఇన్కమ్ సోర్స్ ఏమీ లేదు, కాబట్టి మీరు ఏ చేయాల్సిన ఏమీ లేదు. వీడియోని ఎవరు పాస్ చేయకుండా కంప్లీట్గా చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చితే ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. దయచేసి ఈ యొక్క చిన్న రిక్వెస్ట్, మీరు నాకు మనీ పే చేయాల్సిన ఏమీ లేదు, కుదిరితే నాకు చేయగలిగింది ఇదే. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, రైట్? సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయేటప్పుడు మీరు చేయాల్సిన ఇంకో పని ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు బుర్రా బుద్ధి అనేది దగ్గర పెట్టుకుని వినండి. కొంచెం గట్టిగా చెప్తున్నాను అనుకోని ఏమి అనుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఏ గేమ్ అయినా సరే ఏదైనా సరే దగ్గర పెట్టుకుని కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి వింటే ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది. మీరేంటంటే, ఇది బాక్సింగ్ అనేది ప్రతి ఒక్కరు టెక్నిక్తో బేస్ అయి ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగు కానీ ప్రతి పాయింట్ నుంచి చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం ప్రతి ఒక్క టెక్నిక్ని పర్ఫెక్ట్గా ఆలోచించి చూసి జాగ్రత్తగా చేయాలి. అప్పుడే మనకి పంచ్లో పవర్ కానీ పర్ఫెక్షన్ కానీ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే బాక్సింగ్ అనేది మంచి కాంబాట్ గేమ్. మీరు డైరెక్ట్గా టోర్నమెంట్ చూస్తేనే భయపడతారు. అట్లాంటిది మనం బాక్సింగ్ నేర్చుకునేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పాలి, ఎంత పర్ఫెక్ట్గా కొట్టాలి అనేది ఒక పాయింట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు వేసే ప్రతి అడుగులో పవర్ ఎట్లా జనరేట్ అవ్వాలో చెప్తాను, ఎట్లా జనరేట్ చేసుకోవాలో చెప్తాను, అడుగు ఎట్లా వేసుకోవాలో చెప్తాను. సో రైట్, ముందుగా ఇప్పుడు జాబ్ పంచ్ ఏంటంటే ఏదో తెలుసుకుందాం. జాబ్ పంచ్ అంటే ఏంటి, మన పొజిషన్ ఇట్లా పెట్టినప్పుడు, బాక్సింగ్ స్టాన్స్ పెట్టినప్పుడు. గైస్, కొంచెం లాంగ్ డిస్టెన్స్లో చెప్తున్నాను, అయినా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఇది బాక్సింగ్ స్టాన్స్. ఈ బాక్సింగ్ స్టాన్స్ ఎట్లా పెట్టాలి, గార్డ్ ఎట్లా పెట్టాలి అనేది కూడా దగ్గర నుంచి చెప్తా మళ్ళీ. సో ఇప్పుడు మీకోసం చెప్తున్నాను, ఇది బాక్సింగ్ స్టాన్స్ అనమాట. ఈ స్టాన్స్ అంటే ఏంటి, ఇది మనకి ఆర్థోడాక్స్ స్టాన్స్. లేదా రైట్ లెగ్ ముందుకు వచ్చి లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉంటే సౌత్ పా, లెఫ్ట్ లెగ్ ముందుండి రైట్ లెగ్ బ్యాక్ ఉంటే అది ఆర్థోడాక్స్ స్టాన్స్ కదా. ఈ ఆర్థోడాక్స్ స్టాన్స్ ఎట్లా వేసుకోవాలని కాలు ప్రీవియస్ వీడియోలో చూడండి. ముందు ఇప్పుడు జాబ్ పంచ్ ఎట్లా రావాలో చెప్తాను, రైట్? సో జాబ్ పంచ్ రావాలన్నా కానీ మనకు ఫుట్లో ఉంటుంది. నేను ఫుట్తో కూడా ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి కావాలంటే. గాయస్ ఇప్పుడు చూడండి, నా ఫుట్ని చూడండి, నేను ఫుట్ గమనించండి. ఇది నార్మల్గా నుంచున్నాను, ఇది నా బాక్సింగ్ పొజిషన్. ఈ పొజిషన్కి రావాలంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తారు, లేదా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి కావాలంటే కనుక. లేదంటే చూడండి, మనం ఏమీ లెగ్స్ ఇట్లా పెట్టుకున్నాం కదా, ఈక్వల్గా పెట్టుకున్నాం. ఈక్వల్గా పెట్టుకున్నప్పుడు నా రైట్ లెగ్ని ఈక్వల్గా పెట్టానా, రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ ఎడ్జ్ దగ్గర తీసుకురండి, ఆ లైన్లోనే. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని 40 డిగ్రీస్ యాంగిల్లో టర్న్ చేసుకోండి, రైట్? టర్న్ చేసానా. ఇప్పుడు ఈ లెగ్ కూడా సేమ్ అదే యాంగిల్లో టర్న్ చేయండి. అండ్ ఈ రైట్ లెగ్ని మనం కొంచెం వెనక్కనాలి. ఎక్కడ దాకా అంటే, ఈ లెఫ్ట్ లెగ్ సెంటర్కి క్రాస్గా వచ్చేంత వరకు, రైట్? ఈ లెఫ్ట్ లెగ్ సెంటర్కి క్రాస్గా వచ్చేంత వరకు అనాలి. చూడండి, లెఫ్ట్ లెగ్ సెంటర్కి క్రాస్గా వచ్చింది కదా ఇప్పుడు మనకి ఈ లెగ్. ఇది మన నుంచిన స్టాన్స్ పొజిషన్ కదా, కరెక్ట్గా గమనించండి, రైట్? ఈ పొజిషన్లో మనం ఏం చేయాలి, చాలామంది ప్రీవియస్గా కూడా చెప్పా ఫుట్ ఎట్లా పెట్టాలి అనేసి, అది నేను ఐ కార్డ్స్లో వదులుతాను, కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఈ ఫుట్ పెట్టినప్పుడు చాలామంది వెయిట్ ఇట్లా కానీ ఇట్లా కానీ పెడతారు, ఈక్వల్గా ఉండాలి, లెగ్స్ ఈక్వల్గా పెట్టాలి. ఇది కావాలంటే ప్రీవియస్ వీడియోలో ఉంది, అక్కడ చూడండి. ఇప్పుడు జాబ్ ఎలా కొట్టాలి చెప్తాను. ఇది పొజిషన్ కదా, గార్డ్ పెట్టాలి కదా, గార్డ్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను బాక్సింగ్ గార్డ్ పెట్టాను. గార్డ్ ఎట్లా పెట్టాను, ప్రీవియస్ వీడియోలో కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ గార్డ్స్, బాక్సింగ్ గార్డ్స్ అనేది ఉంది. కావాలంటే అది కూడా ఉంటుంది, ఎన్ కార్డ్లో కానీ ఐ కార్డ్లో, అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. గార్డ్ ఎట్లా పెట్టాలి, గార్డ్ పెట్టాను. నేను గార్డ్ పెట్టిన తర్వాత చాలామంది ఎట్లా కొడుతున్నారు, జాబ్. జాబ్ అంటే ఏంటి, ఆర్థోడాక్స్ స్టాన్స్ అయితే లెఫ్ట్ పంచ్ స్టార్టింగ్, ఫస్ట్ పంచ్ జాబ్. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ ఉన్న ఏ లెగ్ అయితే ఉందో ఆ హ్యాండ్ మనం కొట్టాలి, అది జాబ్. ఒకవేళ నేను సౌత్ పా స్టాన్స్ అయితే రైట్ లెగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు రైట్ హ్యాండ్ నాకు జాబ్ అవుతుంది, రైట్? అది ఆర్థోడాక్స్ స్టాన్స్ కాబట్టి లెఫ్ట్ లెగ్ ముందు పెట్టినాను, లెఫ్ట్ హ్యాండ్ జాబ్ అవుతుంది. సో ఈ జాబ్, ఈ జాబ్ పంచ్ని క్లియర్ కట్గా గమనించండి. మనం ఏ పంచ్ కొట్టినా ఎట్లా కొట్టినా మనకి షోల్డర్ మన ఫేస్ని గార్డ్ చేసుకోవాలి, రైట్? నా షోల్డర్ నా ఫేస్ని గార్డ్ చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు చెప్తా చూడండి క్లియర్ కట్గా. చాలామంది జాబ్ ఎట్లా కొడతారంటే గార్డ్ దించి ఇలా కొడతారు, రైట్? చూడండి, ఇలా ఇలా కొడతారు. అండ్ కొట్టిన తర్వాత ఇట్లా వస్తుంది హ్యాండ్, రైట్? యాక్చువల్లీ కొట్టాల్సింది ఎట్లా అంటే స్ట్రైట్కి వెళ్ళాలి, ఫేస్కి స్ట్రైట్గా ఉండాలి, లేదా ముక్కుకి స్ట్రైట్గా, లేదా కంటికి. ఈ టూ పాయింట్స్ కలిసే చోటు ఉంటుంది కదా, టూ ఐస్ కలిసే పాయింట్, ఈ పాయింట్కి స్ట్రైట్గా ఉండాలి. గార్డ్ పెట్టిన తర్వాత
ఇట్లా కొట్టాలి, రైట్. ఇప్పుడు చూడండి, ఇది జాబ్ పంచ్. మళ్ళీ చూడండి, నేను ఎట్లా కొడుతున్నాను, నా హిప్, హిప్ కనిపిస్తుందా, ఈ హిప్ లెగ్ కదలదు. నా లెగ్ని కాన్సన్ట్రేట్ చేయండి, దూరంగా ఉన్నాను, నాది డిజిటల్ కెమెరా కాదు, మొబైల్ కెమెరా కాబట్టి క్లియర్ కట్గా కొంచెం చూడండి. హిప్, ఏదైతే కాళ్ళు ఉన్నాయో, నడు కాళ్ళు, హిప్ నడుము, అప్పర్ బాడీ, షోల్డర్, పంచ్ ఎట్ ఎ టైమ్ వర్క్ అవ్వాలి. అండ్ ఈ పార్ట్లో టూ, ఇది టూ పార్ట్స్ అనుకోండి, రైట్. టూ పార్ట్స్ అనుకున్న తర్వాత ఈ పార్ట్కి సంబంధం లేదు, కానీ బాడీ వెయిట్ ఈక్వల్గా ఉండాలి. ఫార్వర్డ్ మనం జాబ్ కొడుతున్నప్పుడు ఈ పార్ట్ మాత్రం ముందుకు కదలాలి, ఈ పార్ట్ కదలకూడదు. మళ్ళీ చెప్తాను చూడండి, నేను జాబ్ కొడుతున్నాను, ఈ పార్ట్ ఎక్కడ లెగ్ ఎత్తట్లేదు, నేను లెగ్ ఆల్రెడీ కొంచెం ఎత్తుతాను బ్యాలెన్స్ కోసం, బట్ అయినా కానీ ఈ పార్ట్ కదలదు. నాది గమనించండి, కావాలంటే కొట్టాను, జాబ్ కొట్టాను, మళ్ళీ వెనక్కి వచ్చా, జాబ్ కొట్టాను, వెనక్కి వచ్చాను, ఈ పార్ట్ ఎక్కడ కదలలేదు, ఈ పార్ట్ నేను లెగ్ లెగవలేదు, అట్లాగే ఉంది బ్యాలెన్స్గా, ఈ పార్ట్ మాత్రమే కదిలింది కదా. ఇప్పుడు చూడండి, నడుము కాళ్ళు, కాలు తిరగకూడదు, కాలు ముందుకేసుకోవాలి, నడుము, షోల్డర్, హ్యాండ్ మొత్తం మూడు కలిసి పనిచేయాలి. చూడండి, నేను లెగ్ ముందుకు వేసుకుంటున్నాను. లెగ్ ముందుకు ఎందుకు వేసుకోవాలంటే మనిషి మనకు అందడం అనమాట. ఒకవేళ మనం కొట్టేటప్పుడు లెగ్ ముందుకు వేసుకుంటే మనకు ఎర్త్ నుంచి పవర్ జనరేట్ అవుతుంది. కొంచెం లాంగ్ ఫుట్ అక్కర్లేదు, షార్ట్ ఫుట్ చాలు. లెగ్ ముందుకు వేసుకుంటే మనకి పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది, రైట్. ఎక్కువ ఎర్త్ నుంచి పవర్ తీసుకోవాలి కాబట్టి మనకి ఎర్త్ నుంచి పవర్ జనరేట్ అయినప్పుడు హ్యాండ్స్ దాకా వచ్చి, హిప్ దాకా వచ్చి, హిప్ నుంచి షోల్డర్ దాకా వచ్చి, ఇది టర్న్ చేసి కొట్టినప్పుడు పవర్ కరెక్ట్గా జనరేట్ అవుతుంది అనమాట అపోనెంట్కి, రైట్. చూడండి, గాడ్ పెట్టాను, పంచ్ కొట్టేటప్పుడు నేను హిప్ టర్న్ చేస్తాను, హిప్ టర్న్ చేసి పవర్ ఇంకా ఎక్కువ జనరేట్ అవుతుంది. హిప్ రొటేట్ చేసి, హిప్తో పాటు షోల్డర్ రొటేట్ చేసి పంచ్ డెలివర్ అవ్వాలి మనకి, ఓకేనా. ఇప్పుడు జాబ్ చూడండి, ఫస్ట్ గాడ్ పెట్టిన తర్వాత ఈ పంచ్ని కిందకి లాక్కూడదు, పైకి ఎత్తకూడదు. ఇదే లైన్లో మనం వెనకాల ఏదన్నా పట్టుకున్నట్టు అనుకోండి, దాన్ని ముందుకు లాగుతున్నట్టు, దాంతోపాటు నడుము తిప్పాలి, లెగ్ ముందుకు తీసుకెళ్ళాలి, రైట్. నా కంటికి స్ట్రైట్ ఉంటుంది చూడండి, కావాలంటే పంచ్ అనేది నడుము తిప్పాలి, లెగ్ ముందుకు వేసాను, రైట్. హ్యాండ్ స్ట్రైట్గా వెళ్ళాలి కావాలంటే చూడండి, నా హ్యాండ్ స్ట్రైట్ ఉంది, నా షోల్డర్ ఫేస్ని గార్డ్ చేస్తుంది ఇంకొకరు పంచ్ కొట్టకుండా, రైట్. ఇది నా కంటికి స్ట్రైట్గా ఉంది పంచ్ అనేది. ఇప్పుడు నేను మళ్ళీ అదే లైన్లో బ్యాక్కి తీస్తా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా కొట్టి ఇలా తీస్తున్నారు. ఇలా ఎందుకు వస్తుందంటే షోల్డర్ వల్ల డౌన్ చేసుకోవటం వల్ల ఇక్కడ షోల్డర్ కూడా అప్ ఉండాలి. షోల్డర్ ఎప్పుడైతే అప్ ఉంటుందో మనం పంచ్ కొట్టినప్పుడు షోల్డర్ కరెక్ట్గా మన ఫేస్ని గార్డ్ చేస్తుంది, హ్యాండ్ కూడా అదే లైన్లో వస్తుంది. లేదా చాలామంది ఏం చేస్తారంటే హ్యాండ్ షోల్డర్ డౌన్ చేసినప్పుడు ఇట్లా కొట్టేసి హ్యాండ్ ఇట్లా కిందకు వస్తుంది, రైట్. సో అందుకని షోల్డర్ అప్ ఫ్రంట్కి తెచ్చుకొని గార్డ్ చేసి పంచ్ అండ్ బ్యాక్, పంచ్ అండ్ బ్యాక్, పంచ్ అండ్ బ్యాక్, రైట్. అండ్ కొట్టిన తర్వాత కూడా కంప్లీట్గా బాడీ ఇటు టర్న్ అవ్వకూడదు, సగంలో ఆగిపోవాలి, రైట్. చూసారు కదా, హ్యాండ్ స్ట్రైట్గా రావాలి. అండ్ కొట్టిన తర్వాత చాలామంది ఇటు టర్న్ అవుతున్నారు, ఇటు తిరగకూడదు. ఆల్రెడీ మన బాక్సింగ్ గార్డ్ చేసినప్పుడు బాడీ ఒక యాంగిల్లో టర్న్ అయి ఉంటుంది, 40 డిగ్రీస్ యాంగిల్లోకి. కొట్టేటప్పుడు ఇది కంప్లీట్ ఇటు తిరగాలి, రైట్ సైడ్, లెఫ్ట్ పంచ్ కొట్టేటప్పుడు రైట్ సైడ్ తిరగాలి. కొట్టిన తర్వాత మళ్ళీ ఈ పొజిషన్లోకి రావాలి, కానీ ఇట్లా తిరగకూడదు, ఈ పొజిషన్లో ఆగిపోవాలి. అండ్ కొట్టిన తర్వాత వన్ ఇట్లా హిప్ టర్న్ అవ్వాలి. ఈ లెగ్కి సంబంధం లేదు, రైట్ లెగ్ అసలు కదలకూడదు, లెఫ్ట్ మాత్రమే ముందుకు వేసుకోవాలి. హిప్ టర్న్ అవ్వాలి, షోల్డర్ టర్న్ అవ్వాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, ఇంతే ఇంతే. ఇదే జాబ్ పంచ్, స్ట్రైట్ రావాలి. ఎక్కడైతే మీరు ఇట్లా తిప్పినా, లేదు మీరు కిందకి డౌన్ చేసినా, ఫుట్ కదిలించకపోయినా పంచ్లో పవర్ జనరేట్ అవ్వదు గాయ్స్. మీరు క్లియర్ కట్గా ప్రతి వీడియోని, ప్రతి పాయింట్ని ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. నేను అర్థం కాలేదు అంటే మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కింద షేర్ చేస్తా, స్ట్రైట్గా తీసి. అండ్ యూట్యూబ్లో రీల్స్ కింద వదులుతా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కింద వదులుతా, స్ట్రైట్గా. ఇది అడ్డంగా తీస్తున్నాం కదా వీడియో, స్ట్రైట్గా వీడియో తీసి నేను వదులుతా, చిన్న చిన్న టెక్నిక్స్ తోటి. మీరు అక్కడ నుంచి కూడా చూసి మీరు ఫాలో అవ్వచ్చు గాయస్. సో గాయస్, ప్రతి ఒక్కళ్ళు వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూడండి దయచేసి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు బాక్సింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో. ఏదైనా సరే ఏదో ఒక విధంగా మన యూట్యూబ్ ఛానల్తో ఇంటరాక్ట్ అవ్వండి. ఇంతవరకు యూట్యూబ్ మానిటైజ్ అయినా కానీ నేను వీడియోస్ చేయకపోవడం వల్ల మొత్తం పోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రెగ్యులర్గా చేసుకోవాలి. దయచేసి మీరే వీడియోని చూసి వదిలేకుండా లైక్ చేయండి, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అండ్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ప్రాక్టీస్ వెల్.